ఆ పెళ్లి వాళ్ళు వస్తారేమోనని కోర్టుకు కూడా వెళ్లకుండా మానేసి కూర్చున్నాను. వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు. రే, గేట్ వరకు వెళ్ళి వాళ్ళు వస్తున్నారు. నేను గేట్కి వెళ్తే మాత్రం వస్తారా ఏంటి? కాసేపు నన్ను చదవనివ్వండి. ఇంద్ర చూస్తే బుక్ లాగేసుకుంటుంది. కథ చాలా బాగుంది. నమస్కారం. మీకు లేట్ అయినట్టున్నావు. లేదు లేదు, టైంకే వచ్చారు. రండి. మీ పేరేంటి? గోపాలకృష్ణ. ఓహో, అమ్మగారు తను చాలా అందంగా ఉన్నారు. మా అక్క బావా చనిపోయి 5 ఏళ్ళైంది. అమ్మాయి వాళ్ళ నాన్న కోఆపరేట్ బ్యాంక్ లో కదా పనిచేశారు. అయితే ఆ పని అబ్బాయికో అమ్మాయికో వస్తుంది కదా. 5 ఏళ్ళైన తర్వాత నాన్నగారు పోయారు. ఓ అలాగా. ఏమండి, నేను టీవీలో వచ్చిన సీరియల్ చూసారా? చూడలేదు. ఆ సీరియల్ వచ్చే ఇల్లు ఇదే. పోయిన సంవత్సరం షూటింగ్ జరిగింది. వాళ్ళు వెళ్లేటప్పుడు మా తాత తమలపాకు డబ్బాలు కూడా తీసుకెళ్లిపోయారు. అయినా టీవీ వాళ్ళు ఈ ఇల్లుని చాలా అందంగా చూపించారు. అసలు నేనే ఈ ఇల్లుని గుర్తుపట్టలేదు అనుకోండి. ఆ తర్వాత ఇంద్రానే చెప్పింది. ఆ సీరియల్ పేరేంటి? నేను చూడలేదు. అది కాదు ఆ సీరియల్ పేరు. టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? మనం మాట్లాడుకోవాల్సి మాట్లాడుకుందాం. నువ్వు ఇంద్రని పిలువు. ఇంద్ర, నువ్వు లోపలికి వెళ్ళి. నేను వెళ్ళి పిలవాలా? కాస్త పట్టుకోండి, చూస్తే లాక్కుంటుంది. తీసుకోండి. ఇంద్ర, వాళ్ళు వచ్చేసారు, త్వరగా రా. ఇలేవు, నేను కాదు అమ్మాయి. నువ్వెక్కడికి ఆగు, అలా వెళ్ళకు. ఇక నువ్వు లోపలికి వెళ్ళు. ఇంకాసేపు అక్కడ ఉండొచ్చుగా. సీత, త్వరగా వెళ్ళి ఆకు ఒక్క తీసుకురామ్మా. నేను తీసుకురావడం మర్చిపోయాను. వచ్చిన వాళ్ళు తాంబూలం అడిగితే లేదంటే బాగోదు కదా. త్వరగా వెళ్ళి తీసుకురా. అలా కాదు, ఇలా వెళ్ళు. కాస్త త్వరగా ఇవ్వు. ఎంతసేపు నిలవాలి? గాజులు బాగున్నట్టున్నాయి. ఎక్కడ కొన్నావు? ఎక్కడ కొనాలే, ఒక్క ఇవ్వు. ఏంటి ఇంత తొందర? ఓ జ్యూస్ తాగుతావా? నాకే అక్కర్లేదు. అమ్మాయి నచ్చింది. నచ్చడం అంటే అలా ఇలా కాదు, మహా నచ్చింది. ఆ విషయం చెప్పేద్దామని నేను ఇక్కడే ఉన్నాను. పోతే కట్న కానుకలు అనేవి మీ ఇష్టానుసారంగా ఇచ్చుకోండి. అబ్బాయికి నువ్వు బాగా నచ్చావట. ఇష్టమని చెప్పగానే అమ్మాయి మొహం వెలిగిపోతుంది. మీరు ఒక మాట గుర్తుంచుకోవాలి, పెళ్ళవడానికి 4-5 మాసాలు పట్టచ్చు. అదేమిటి? ఉన్నట్టుండి వచ్చాడు కదా గోపాలు. షార్జా వెళ్ళి 4-5 నెలల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. అతను వచ్చాక సమస్యలన్నీ తీరిపోతాయి. ఆ తర్వాత నిదానంగా మనం ముహూర్తాలు పెట్టుకోవాలి. అయితే సరే. అదేంటండి, గల్ఫ్ నుంచి ఇక్కడ దాకా వచ్చి అమ్మాయిని చూసేసి పెళ్లి చేసుకోకుండా మళ్ళీ గల్ఫ్ వెళ్ళడం ఏంటి? నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి అబ్బాయి, అతను ఇప్పుడు వచ్చింది పెళ్లి చేసుకోవాలని కాదు, క్యాజువాలిటీ లీవ్ మీద వచ్చాడు. అర్థమైందా? క్యాజువాలిటీ లీవ్ కాదు, క్యాజువల్ లీవ్. నేను చెప్పాలనుకుంది అదే, కాకపోతే తడబడ్డానంతే. మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి మనకి చాలా టైం ఉంది. నేను ఇక బయలుదేరతాను. ఒక్క నిమిషం. ఇవ్వలాంటివన్నీ ఎందుకండి? దేవుడా భగవంతుడా, 4 గంటలకి ప్రారంభమైంది టెన్షన్. టెన్షనా అమ్మా? నీకు సంతోషమే కదమ్మా. ఈ 4-5 నెలలు కళ్ళు మూసి తెరిచే లోపల వచ్చేస్తాయి. నువ్వు తనతో మాట్లాడాలంటే ఫోన్ నంబర్ తీసిస్తాను. చాలే, ఊరుకోండి మావయ్య. మావయ్య, నాకు కోరిక ఉంది. మొన్న పేపర్లో చదివాం కదా విమానంలో జరిగిన పెళ్లి గురించి, అలాగే మన ఇంద్రా పెళ్లి కూడా ఒక వెరైటీగా చేయాలి. నువ్వు ఈ మాట్లాడిన తర్వాత నాకు ఇంకో ఐడియా వస్తుంది. సముద్రంలోనే పెళ్లి చేద్దామా? 10-15 లక్షలు ఖర్చు అవుతుంది పెళ్లి చేయడానికి. తమరికి వెరైటీ కావాలా? వెరైటీ మావయ్య, అయితే వద్దు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరీక్షామి సిద్ధుర్భవతమే సదా. అమ్మా సరస్వతీదేవి, అందరినీ కాపాడమ్మా, అందరినీ చల్లగా చూసుకో తల్లి. అనయ్య,
ఏంటి ఇంద్రా? తమలపాకులు తేవడానికి వెళ్ళిన సీత ఇంకా రాలేదు. దీపం పెట్టే సమయంలో ఎవరు బయటికి పంపించారు? పెళ్లి వాళ్ళు వచ్చినప్పుడు నేనే పంపానయ్యా. ఇవన్నీ ముందుగానే కొనిపెట్టచ్చుగా. అన్నయ్య త్వరగా వెళ్లి సీతను చూసిరా. కాస్త వెళ్ళి వెతుకు బాబు. సరే ముందు ఆ షర్ట్ తీసురా. తమలపాకులు తీసుకెళ్లి 2 గంటలయ్యింది. ఎటువైపు వెళ్ళిందో చూసావా? అలా అడిగితే చెప్పడం కొద్ది కష్టం. నాకు ఈ తప్పితే వేరే పని లేదా ఏంటి? ఎంతైంది? 17 రూపాయలు. ఎంతసేపు నేను ఇక్కడే కూర్చుని ఉండాలి? ఓనర్ గారు చెప్పకుండా నేను డబ్బులు ఇవ్వను. నువ్వు వెళ్ళి రేపురా. ఇది ముందే చెప్పచ్చు కదా. వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు, పిలవమంటారు సార్? వాళ్ళ గురించి మీకు తెలుసా? తెలుసు, మేము ఇద్దరం పక్కపక్కనే ఉంటున్నాం. రమ్మనండి. యూ గాట్ ద డీటెయిల్స్? ట్రైయింగ్ సార్. ఉదయ నిన్న సాయంత్రం సర్వెంట్ కనబడకుండా పోతే ఇంతవరకు రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? ఎప్పట్లాగే వస్తుందని ఎదురు చూసాం, కానీ ఇంతవరకు రాకపోయేసరికి రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాం. మావయ్య చెప్పారు వెంటనే వెళ్ళి రిపోర్ట్ ఇవ్వమని. మీకు తెలుసుంటుంది అడ్వకేట్ రామకృష్ణ గారు, ఆయన మా మావయ్యే. ఈరోజు కోర్టు పని ఉంది, అందుకే నాతో రాలేదు. అమ్మాయికి ప్రేమ వ్యవహారం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రేమ? అది ఆ అమ్మాయికా? అలాంటిది ఏం లేదే. అమ్మాయి పేరెంట్స్ ని విచారించారా? రాము వెళ్ళి అడిగాడు, తన ఇంటికి రాలేదట. ఎవరి రాము? మా పక్కింట్లో ఉంటాడు. తనకు వేరే బంధువులు ఎవరైనా ఉన్నారా? లేరు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒక స్టేట్మెంట్ తీసుకో సార్. దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ రెడీ చేయి. ఓకే సార్. ఆగు, చేయి చాపు. ఎందుకు చాపు? నీ చేయి రక్తం వాసన వస్తుందంటే. ఇది సాంబార్ వాసన. ఈరోజు ఇడ్లీలో సాంబార్ నంచుకు తిన్నాను. లాయర్ పేరు చెప్పి కంప్లైంట్ ఇద్దామని వచ్చావా? సార్, మీ ఆఫీసర్ గారికి ఏం తెలియలేదు. అదేంటి సాంబార్ వాసన చూసి రక్తం వాసన అంటున్నారు? ఆయన ఏమిటి రాజుగారు, రక్తం వాసన వస్తుందంటున్నారు? అది పోలీసు వాళ్ళు చేసే సైకాలజికల్ టెస్ట్. అలా అడిగితే తప్పు చేసిన వాళ్ళ మొహంలో ఫీలింగ్ తెలిసిపోతుందిగా, అందుకని. ఆయన అన్నయ్యని అనుమానిస్తున్నారా రాజుగారు? నా మీద ఎందుకు అనుమానం? హే, అలాంటిదేం లేదులే. నేను కాసేపు వెళ్ళి అక్కడ నిల్చోనా? వద్దు, అక్కడికి వెళ్ళొద్దన్నయ్య. అటు కూడా కాస్త వెతకండి. ఏం సార్, తెల్లారే మొదలు పెట్టినట్టున్నారు వెతకటం? ఏం లేదు, ఏరియా ప్రెసిడెంట్ చెప్పారు ఏదైనా సాయం కావాలంటే చేయమని. ఏం సాయం? మా వాళ్ళలో ఉన్నారు సార్, మంచి ఈత కొట్టేవాళ్ళు. మీ నాయకులంతా ఇక్కడోసారి ఢిల్లీలో ఒకసారి మొహం చూపిస్తారు, అలాంటిది కాదు ఈ పని. ఏంటి, నువ్వు నాయకుడు వేనా? ఢిల్లీ అంటే జ్ఞాపకం వచ్చింది సార్, అర్జెంటుగా ఎస్టీడీ చేయాలి. తప్పుకోండి. ఏంటి కిషోర్, ఇది ఎస్పీ ఒక మెయిల్ దూరంలోనే కదా ఉన్నారు. దగ్గరకు వచ్చేసారు సార్. ఓ, ఈయన ఆఫీసులో కూర్చుని ఉండొచ్చు కదా, ఈ సమయంలో ఇక్కడేం పని? చక్కగా సిగరెట్ కూడా కాల్చిన అవ్వకుండా. తప్పకుండా దొరికిందా? లేదు సార్. అడుగుతున్నారు చూడు, ఇంకేం పని లేదు. నిన్నెవరా రమ్మంది? మంత్రికి ఎస్కాంతి వాళ్ళమన్నారుగా సార్. నేను గెస్ట్ హౌస్ కి వెళ్ళాను. ఆ తర్వాత? కానీ మంత్రి గారికి విరోచనాలు, ఆయన ప్రోగ్రామే మార్చేశారు. అలా అయితే ఆయన ఆరోగ్యం బాగుండే వరకు అక్కడే ఉండొచ్చు కదా సార్. ఈయన నన్ను ఇక్కడికి రమ్మన్నారు. అయితే సరే, నువ్వు ఒక పని చేయి, చిన్నగా స్టేడియంకి వెళ్ళు, అక్కడ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది సార్. ఫుట్బాల్ మ్యాచ్ 4 గంటలకే కదా సార్, ఇప్పుడే ఎండలే. ఎందుకు సార్? ఇప్పుడే అక్కడ క్రౌడ్ వస్తుంది, నువ్వు వెంటనే వెళ్ళవయ్యా. వెళ్ళవయ్యా, యూస్లెస్ ఫెలో.
పోరా పనికిరాని వాడ. ఏంట్రా అంటున్నావు? లేదు సార్, వీడు కాల్ తొక్కేశాడు, అదే ఒకటే. పోరా, ఇలా ప్రవర్తిస్తే చాలా చోట్ల తొక్కబడతావు. ఎందుకు నవ్వుతున్నారు? వెతకండిరా. అన్నయ్య, ముందు ఆయుష్ పడకుండా జరిగిందండి. చెప్పు. ఉదయ్ కుమార్ ఇంట్లో పోలీసులుగా ఉన్నారు, సీతాని ఎవరో చంపేశారట. ఇక్కడ ఇక్కడికి రండి. ఇలా 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 మొలకండి. మీకే చెప్పేది అంగపెట్టుంటే ఎలా ఉంటుంది? శవం దొరికిందయ్యా. ఓ భగవంతుడా, ఎఫ్ఐఆర్ రెడీ చేసి బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఎస్ సార్.